నాగార్జున సాగర్ వద్ద సుంకసుల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరగ్గా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.